ఇండస్ట్రీలో వైరాలు ఉండటం కామన్. కాగా ఈ వైరాలు ఎక్కువగా ఫేమస్ అయిన వాళ్ళలో చిరంజీవి రాజశేఖర్ మధ్య వైరం గురించి తెలుసుకుందాం. ఇన్నాళ్ళు వీళ్ళ వైరం పక్కకు పెట్టి చిరు 150 సినిమాలు నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి, కానీ చివరికి అలా జరగలేదు. అసలు రాజశేఖర్ చిరంజీవి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? కొందరు సినీ వర్గాల వారు చెబుతున్న వార్తల ప్రకారం రీమేక్ సినిమా రైట్స్ విషయంలో వీరిద్దరికి గొడవ స్టార్ట్ అయిందట. 2002 తమిళ్లో వచ్చిన రమణ సినిమాని చిరంజీవి తెగ ట్రై చేశారట. అదే సినిమా కోసం రాజశేఖర్ కూడా ట్రై చేశాడట. కానీ రాజశేఖర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మధు అనే పర్సన్తో కొనిపించాడు చిరంజీవి. అప్పట్లో ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అప్పుడు మొదలైంది చిరంజీవి రాజశేఖర్ మధ్య గొడవ. రెండవది, 2006 మలయాళంలో లైన్ సినిమా కోసం రాజశేఖర్ చిరు బాగా ట్రై చేశారట. కానీ ఈసారి రాజశేఖర్కు అక్కడ ఎక్కువ సర్కిల్ ఉండటంతో అదృష్టం వరించింది. మూడవది, చివరిసారిగా దబాంగ్ సినిమా కోసం ఇద్దరు హీరోలు చాలా ట్రై చేశారట. 1.75 crore చెల్లించి రీమేక్ రైట్స్ని కొన్నారు పవన్ కళ్యాణ్ ఆఫీస్ వాళ్ళు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ కొంచెం పెద్దగానే జరిగిందని అందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాలో రాజశేఖర్ని వెక్కిరించారని అంటారు కొందరు. గబ్బర్ సింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇలా జరిగాయి చిరంజీవి రాజశేఖర్ మధ్య గొడవలు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.